సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తాన్ని మా పాలమూరు మా కృష్ణానది బాట నీళ్ళు తేల్చాలి, మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటం చేయాల్సింది. పోయి కేసీఆర్ కట్టడం జెండా పట్టుకుని ఉరికెత్తరా, జెండా పట్టుకుని ఉరికెత్త నా ఎంబడి కాదు, మీరు లక్ష మంది ఉన్నారు దమ్మని మీరు ఊదేస్తే నశం కింద పోతారు వాళ్ళు, అది పెద్ద సమస్యనా? మనకు ఊదేయరాదా? కానీ మనకు సంస్కారం ఉంది, మర్యాద ఉంది, పద్ధతి ఉంది, ఓపిక ఉంది. మనం గవర్నమెంట్లో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, ఆకలితో ఉన్నాం, వలసలు పోయిన వాళ్ళం, ఆగమైన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. మీ అందరూ చూస్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంత రైతు బంధు పెట్టుకున్నాం, కొంత రైతు బీమా పెట్టుకున్నాం, 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం, సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాం. ఒక ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2000 ఇచ్చినాం. మన ఆర్థిక పరిస్థితి ఎట్టట పెరిగితే అట్టట చేసుకుంటూ పోయినాం. మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద, మంచినీళ్ళ మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా ఇలా నల్గొండ జిల్లాలో వచ్చే 4000 మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది, మన కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు. దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం, మిషన్ భగీరథ. ఇదే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్తు రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో, కోయ గూడాలలో, లంబాడి తండాలలో 15 ఇండ్లున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథ నీళ్ళిచ్చుకుంటా ఉన్నాం. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఇలా తల మాసినోడు, నెత్తు మాసినోడు, తలకాయ లేనోడు ఏదేదో పైచెప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, కష్టపడి మీరు నా మాటను విశ్వసించండి, నన్ను ఆశీర్వదించండి. నేను ఎంపీకి నిలబడితే గెలిపించండు, తెలంగాణ మిమ్మల్ని అందరు నేను గెలిపించిన, నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి సావు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఒకటి ఒకటి కరెంటు, మంచినీళ్ళు, సాగునీళ్ళు పరిష్కారం చేసుకుంటూ మన పేదలను కాపాడుకుంటూ వృద్ధులను కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారుగా. మేమే చేసినాం, మేము 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం. 70 ఏళ్ళు ఏడ్చిన పాలమూరు ఆనాడు ఎవడు పట్టించుకోలేదే, తెలంగాణను ఉడగొట్టిందేవాడు ఇదే కాంగ్రెస్ వాడు కాదు. తెలంగాణను ఉద్ధరిస్తా నేను దత్తత తీసుకున్నానని చెప్పి పునాది రాళ్ళు వాతి ప్రాజెక్టు పెండింగ్ పెట్టిందేవాడు ఇదే తెలుగుదేశం అన్నాడు చంద్రబాబు నాయుడు కాదా? ఎవరన్నా మనకు సాయం చేసినరా? మనం ఏడిచిన్నాడు, మనం వలస పోయినాడు, మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు ఆలవాలమైనాడు, ఆగమగమైనాడు, ఎవరన్నా పట్టించుకున్నారా? ఇవాళ మనం కొట్లాడుకొని మన రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ అప్పుడప్పుడు చిన్న చిన్న ముఖం తెల్లగైతా ఉన్నాం, కొద్ది కొద్ది బాగుపడతా ఉన్నాం. మళ్ళా ఆగమైతే గోసపడతాం. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, ఇంకా బాగా కావాలి తెలంగాణ.